నా పేరు కిషోరు, మీరు చూస్తుంది ప్రజాటీవీ 9. మార్చి 9, 2011 వార్తా విశేషాలకు స్వాగతం. సాక్షి ఆంధ్రప్రదేశ్. మహిళా బడ్జెట్ దేశంలో ఇది తొలిసారి. ఈ ఏడాది నుంచే ప్రత్యేక కేటాయింపు. ఎవరికి ఎంత ఖర్చు చేయబోతున్నామో బడ్జెట్లో వెల్లడిస్తాం. సీఎం వైఎస్ జగన్: 21 నెలల్లోనే నేరుగా 80,000 కోట్లు ఇచ్చామని గర్వంగా చెబుతున్నాం. ఆఫీసులో మహిళలపై వేధింపులు నిరోధించేందుకు కమిటీ. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అదనంగా 5 క్యాజువల్ లీవ్స్. అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్లు ప్రారంభం. సైబర్ కియోస్కులు కూడా. 18 దిశ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్. 900 దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభం. మహిళా దినోత్సవ రోజున దిశకు మరింత బలం చేకూర్చిన ప్రభుత్వం. ఆధునిక సాంకేతికతతో మహిళా రక్షణ చర్యలు. పెట్రోలింగ్ వాహనాలు, దిశ బస్సులు, హెల్ప్ డెస్క్లు, సైబర్ కవచ్ కియోస్కులతో మరింత భద్రత. నిమిషాల వ్యవధిలో బాధ్యతలకు సాయం. జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల. పరుష పరజాలం, ప్రజలపై ప్రతాపం. చంద్రబాబు అవమానకర వ్యాఖ్యలు. మీకు సిగ్గు, రోషం, పౌరుషం లేదా అంటూ తిట్లు వర్షం. గుంటూరు జిల్లా ప్రజలు బతుకున్నా బతుకున్నట్టా కాదని వ్యాఖ్య. కంపెనీలకు సమరుషగా 14 నెలల గరిష్టికి క్రూడ్ ధరలు. మహిళను మెడవంచి కొట్టిన అశోక్ గజపతిరాజు. పురపాలక సర్వం సిద్ధం. 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లో రేపే పోలింగ్. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పురపాలక శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్. బరిలో 7,552 మంది అభ్యర్థులు. వేలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్. దీనిపై నేడు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న పురపాలక శాఖ. ప్రైవేటీకరణ తథ్యం. విశాఖ ఉక్కుపై కేంద్రం స్పష్టీకరణ. ఏపీ ప్రభుత్వానికి విశాఖ ఉక్కులో వాటా లేదు. ప్రైవేటీకరణ విషయంలో అవసరమైతే రాష్ట్రంతో మాట్లాడతాం. 100% పెట్టుబడుల ఉపసంహరణ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతించింది. ప్రైవేటీకరణ వల్ల ఉత్పత్తులతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వైఎస్ఆర్సీపీ ఎంపీల ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా జవాబు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మహిళల దినోత్సవం. బొగ్గుమన్న ప్లాంట్ కార్మిక వర్గం. నిర్మలా ప్రకటనపై ఆగ్రహం. పెద్ద ఎత్తున రాస్తా రోక. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్. స్టీల్ ప్లాంట్ పై భ్రమలు వీడి పోరాడండి. సిపిఎం రాష్ట్ర కేడర్కు చెందిన 5 ఐఏఎస్లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆర్టీసీ సిబ్బందికి ఏపీజీఎల్ఐ బీమా పథకం వర్తింపు. విశాఖ ఉక్కు నష్టానికి కేంద్రమే కారణం. ముడిసరుకులు ఇవ్వకుండా నష్టాలు వస్తున్నాయనడం సరికాదు. కార్మిక సంఘాల నేతలు. సురక్షిత తాగునీటి సరఫరాలో ఏపీ బేస్. పాఠశాలలు, అంగన్వాడీలలో 100% నీటి కనెక్షన్లు. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలోనూ ఏపీకి కితవు. విశాఖ ఉక్కుపై పలుసార్లు ఒత్తిడి తెచ్చాం. బీజేపీ భాగస్వామ్య పవన్ కళ్యాణ్ ఏం చేశారు? వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి. పోలవరానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత తమదేనని వెల్లడి. ఎమ్మెల్సీలుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం. చిత్తూరులో 3 రిజర్వైర్లు. 1,554.21 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ. రామాయపట్నం కట్టాలంటే చట్ట సవరణ అవసరం. ఈవాచి వ్యాప్పై వ్యాధ్యుల పరిష్కారం. వివిధ ఆరోపణలపై ప్రస్తుతం సస్పెన్స్ లో ఉన్న ఇంటెలిజెన్సీ మాజీ ఏడీజీ ఏబి వెంకటేశ్వరరావు సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశించింది. రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలను కల్పించే హక్కులు కోల్పోయేందుకు కారణమైన 102వ రాజ్యాంగ సవరణ తదనంతరం పరిణామాల ప్రాముఖ్యతపై అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజా భాగస్వామ్య కేంద్రంగా 75 ఏళ్ల ఉత్సవాలు. ఉభయ సభలకు పెట్రోల్ సెగ. విపక్ష కాంగ్రెస్ ఆందోళన. నేటి నుంచి 11 గంటలకే ఉభయ సభలు. మా వ్యాఖ్యను తప్పుగా ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే. తమిళనాట కొలిక్కొస్తున్న పొత్తులు. అన్నా డిఎంకే, బీజేపీ, డిఎంకేకి మధ్య చర్చలు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు సోమవారం మహిళా రైతుల నిరసనలతో మారుమోగాయి. గుంటూరు పాట్నా బజార్ డాబా పై నుంచి పడిన సీఐ మృతి. ఘటనపై అనుమానాలు ఉన్నాయన్న భార్య. ఆర్టీపీపీ 1 యూనిట్ల ఉత్పత్తి నిలిపివేత. ఎర్రగుంట్ల వైఎస్ఆర్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు 1వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసినట్టు ఆర్టీపీపీ సిఈ మోహన్ రావు తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బాబుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. 160వ రోజు దీక్షల్లో బహుజన నేతల డిమాండ్. అమరావతి ఆందోళనకారుల ర్యాలీ. ముందస్తు అనుమతులు లేకుండా దుర్గమ్మ దర్శనం పేరిట విజయవాడకు ర్యాలీ. 144 30వ పోలీసు యాక్ట్ ఎన్నికలు కూడా అమలులో ఉండడంతో అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట. వేలూరు ఎన్నికలకు బ్రేక్. తుది ఓటర్ల జాబితాలో అనేక తప్పులున్నాయన్న హైకోర్టు తప్పులను సవరించే వెసులుబాటు కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ. నిబంధనల మేరకే నామినేషన్లు. ఉపసంహరణ. ఎక్కడా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. అందువల్ల ఎన్నికల నిలుపుదలకు ఉత్తర్వులు ఇవ్వద్దు హైకోర్టుకు నివేదించిన
ఎస్ఈసి బాబు పిలిచిన జూనియర్ ఎన్టీఆర్ రాడని రాడన్న పోసాని కృష్ణ మురళి ప్రెస్టేషన్ లో చంద్రబాబు జనంపై ఆయన వ్యాఖ్యలు దారుణం బాబు చెప్పడమే తప్ప ఏది చేయడు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అనంతపురం జిల్లా హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురయ్యింది సోమవారం ఆయన 21వ వార్డు మొత్తిపల్లిలో ప్రచారం చేస్తుండగా స్థానికులు గోబ్యాక్ బాలయ్య అంటూ వెనక్కి పంపారు పొత్తు లేదంటూనే జనసేన టీడీపీ కుమ్మక్ ప్రచారంలో బయటపడ్డ చీకటి రాజకీయం బీసీలకే విశాఖ మేయర్ పీఠం సీఎం వైఎస్ జగన్ ఎప్పుడో ప్రకటించారు సభ్యత మరిచి బాబు వ్యాఖ్యలు ఆయన లోకేశు పిచ్చుకొక్కల్లా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో ఇద్దరు దేశం వీడాల్సిందే అన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వైఎస్ఆర్సీపీలో సంక్షోభం అంటూ రిపబ్లిక్ టీవీలో కథనం వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా రిపబ్లిక్ టీవీ ప్రచారం చేసిన కథనాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు తప్పుడు కథనం ప్రచారాలు చేసినందుకు ఆ ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మహిళా సాధికారతకు గూగుల్ తోడ్పాటు విజయవాడలోని స్వరాజ్య మైదానంలో నిర్మించనున్న అంబేద్కర్ పార్కుకు పాలనా అనుమతి ఇస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో త్వరలో 268.46 కోట్లతో టెండర్లు పిలవనున్నారు యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ ఫ్రీ బిడ్ సమావేశం సోమవారం ఆర్టీసీ హౌస్లో జరిగింది ప్రీ బిడ్ సమావేశానికి 14 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు కాలుష్య రహితంగా ఏలూరు కాలువ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శాఖల వారి కార్యాచరణ ప్రణాళికతో ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా ఆసక్తిగా ఉందని ఆ దేశ హైకమాండర్ ఓఫారెల్ పేర్కొన్నారు దేశ అభివృద్ధిలో మహిళలు కీలక భూమి పోషిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్రన్ సతీమణి సుప్రభా హరిచంద్రన్ పేర్కొన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ముగిసిన వాదనలు సాక్షి వైఎస్ఆర్ జిల్లా గుర్తింపు కార్డులతోనే ఓటింగ్కి వెళ్ళాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరికిరణ్ హోరెత్తించిన మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే తమదైన శైలిలో పావులు కదిపారు అభివృద్ధి అజెండాగా అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది మైదుకూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే మళ్లీ అవినీతి జరుగుతుందని ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి అన్నారు మున్సిపల్కు పూర్తయిన ఏర్పాట్లు సిద్ధమైన 4.55 లక్షల బ్యాలెట్ పత్రాలు పార్టీల గుర్తులతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులతో స్వతంత్రులు ఏహి గ్రీవాలతో పనిభారం తగ్గిందంటున్న అధికారులు ప్రొదుటూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అభివృద్ధికి ఊతమివ్వాలని ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద రెడ్డి కోరారు చాపాడు బాధిత మహిళలకు సత్వర న్యాయం జరగాలని ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి పేర్కొన్నారు బద్వేల్ అర్బన్ గత టీడీపీ పాలక వర్గ ఆయాంలో అభివృద్ధికి నోచుకొని బద్వేల్ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపుతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు ప్రొద్దుటూరు అతి సాధారణ కుటుంబానికి చెందిన తనను టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించి ఆరోవయసులకు అగ్రతాంబూలం ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద రెడ్డిదేనని టీటీడీ పాలక మండలి సభ్యుడు చిన్నగిరి ప్రసాద్ తెలిపారు ప్రొద్దుటూరు టీడీపీ నేతల కవ్వింపు చర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద రెడ్డి కోరారు చాపాడు అల్లాడుపల్లి వీరభద్రస్వామి సన్నిధిలో ఈ నెల 11-12 తేదీలలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు వృద్ధులు చిన్నపిల్లలకు ప్రవేశం లేదని ఆలయ ఈవో శోభారాణి తెలిపారు రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి గోపవరం మండలంలోని నెల్లూరు ముంబై హైవే NH 67 జాతీయ రహదారిపై సోమవారం జరిగింది సాక్షి నెల్లూరు అర్బన్ సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్గా పి పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు నెల్లూరు టౌన్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులు త్వరపడి బయట దుకాణాలలో పుస్తకాలు కొనుగోలు చేయొద్దని డీఈఓ పి రమేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు నెల్లూరు టౌన్ జిల్లా విద్యాశాఖ అధికారి పనిచేస్తున్న రమేష్ అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు ఇన్ఛార్జ్ డీఈఓగా AD 1 రఘురామయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల ఎంకన్న రాకతో మరింత బలం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొడవలూరు మండలంలోని కమ్మపాలెంకి చెందిన బెల్లం వెంకయ్య నాయుడు వైఎస్ఆర్సీపీలో చేరడంతో మండలంలో పార్టీ బలం మరింత పెరిగిందని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు మహిళలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుందన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మూడంచెల వ్యూహంతో కట్టడి రాష్ట్రంలో నెల్లూరులోనే వెలుగు చూసిన తొలి కేసు ఆగస్టు అక్టోబర్ మధ్య కేసుల విజృంభణ జిల్లాలో కోవిడ్ బారిన పడిన 64,000 మంది 98% పైగా రికవరీ రేటు కోవిడ్ నగరంలోనే వారియర్స్ సేవలు అమోఘం 4 మున్సిపాలిటీలలో ఎన్నికలు 2,349 మందితో బందోబస్తు అలర్లు సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్న ఎస్పీ బిట్రకుంట బోగోలు మండలంలోని మళ్లీ కరోనా కలకలం నెలకొంది వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి
యంగటగిరి మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. తోటపల్లి గూడూరు మహిళా సాధికారిత రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు అర్బన్ పట్టణాలతో పాటు ఆసుపత్రి వద్ద విరివిగా చలి యంత్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశించారు. సమాజాన్ని నడిపించేది స్త్రీలే, సమాజాన్ని ముందుకు నడిపించేది స్త్రీలేనని డిఆర్డిఏ పిడి సాంబశివారెడ్డి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, కరాటాలో నెల్లూరు క్రీడాకారుల సత్తా. ఇందుకూరుపేట మైనర్ను వేధిస్తున్న కేసులో ఇందుకూరుపేట మండలంలో కొమరేక గ్రామానికి చెందిన వేలూరు పవన్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ నరేష్ సోమవారం తెలిపారు. నెల్లూరు విఆర్లో ఉన్న సిఐ శేషారావు ఆదివారం రాత్రి గుంటూరులోని తన నివాసం పై నుంచి కిందపడి మృతి చెందాడు. విడవలూరు రెవెన్యూ శాఖ అనుమతితోనే పెన్న పొర్లకట్ల నిర్మాణ పనులకు కనిగిరి రిజర్వే పరిహార ప్రాంతం నుంచి గ్రావెల్ని తరలిస్తున్నట్టు నీటిపారుదల శాఖ ఈఈ విజయ్ కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు. గ్రావెల్ల తరలింపుపై కొందరు రాగ్దాంతం చేయడం సరికాదన్నారు. నెల్లూరు స్కూల్ యజమానిని అతి చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో కావలి మణికలవారి వీధి ప్రాంతానికి చెందిన షేక్ రియాజ్ బాషాకు జీవిత ఖైదీతో పాటు 100 రూపాయల జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి సత్యనారాయణ సోమవారం తీర్పు చెప్పారు. నెల్లూరు కొండాయిపాలెం గేటు సమీపంలోని మిలిటరీ కాలనీ 1వ వీధిలో కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా గుర్తు తెలియని దుండగులు లోనికి ప్రవేశించి కబోర్డులోని బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లారు. నాడు నేడుతో పాఠశాలల రూపురేఖల మార్పు. నెల్లూరు రూరల్ 2వ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అడుగునేటి రామ్మోహన్ అన్నారు. పొరుగు మద్యం కేసులో పరారీలో ఉన్న 3 నిందితులు ఎస్సీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మహిళలను చూడకుండా ఈడ్చిపడేశారు. మహిళా దినోత్సవం నాడు రాజధాని రైతులపై పోలీసుల దాష్టీకం. బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతుండగా అడ్డగింత, తొక్కిసలాట, తోపులాటలతో పరిస్థితి ఉద్రేకం, పలువురికి గాయాలు. మహిళల కోసం ఎంత ఖర్చు చేయబోతున్నామో చెబుతాం. ప్రభుత్వ ఉద్యోగులకి 5 అదనపు సెలవులు. మహిళా దినోత్సవంలో సీఎం జగన్. కర్మాగారంలో రాష్ట్రానికి ఎలాంటి వాటా లేదు, అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం. లోక్సభలో నిర్మలా సీతారామన్ వెల్లడి. బగ్గుమన్న ఉక్కు కార్మికులు కురమన్నపాలెంలోని పరిశ్రమ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన. అన్యాయమైతే జరగదు, సీఎం అన్ని విధాలా ప్రయత్నించి న్యాయం చేస్తారు. సజ్జల బొచ్చ వ్యాఖ్య. కళల స్వతంత్రాన్ని కళ్ళకు కడదాం. ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా 75వ స్వతంత్ర వేడుకలపై ప్రధాని మోదీ. ఉన్నత స్థాయి జాతీయ కమిటీతో వర్చువల్ సమావేశం. జేఈఈ మెయిన్ ఫిబ్రవరి ఫలితాలు వెల్లడి. రేపే పొర పోలింగ్ 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కర్నూలు జగన్నాథ్ గట్టు వద్ద న్యాయ రాజధాని. ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడి. ఎమ్మెల్సీలుగా 6 వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం. తుంగభద్రపై కర్ణాటక ఎత్తుగడ. అప్పర్ భద్రతకు నీటిని ఎత్తిపోసే ప్రణాళిక. 2 తెలుగు రాష్ట్రాలకు నష్టం. అంబేద్కర్ విగ్రహం పార్క్ నిర్మాణానికి 268 కోట్లు. వైజాగ్ స్టీల్ ఆస్తుల విలువ 32022 కోట్లు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన అభియోగాలపై విచారణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పి సిసోడియాకు అప్పగించింది. మహిళలకు సమాన హోదాపై చట్టం తీసుకురండి, కేంద్రానికి మద్రాస్ హైకోర్టు ఆదేశం. సీనియర్ ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలపై జరిగే నేరాలలో 3వ వంతు ఏపీలోనేనన్న చంద్రబాబు. పోలవరంపై విన్నపాలు లేవు. అమిత్ షాకు సీఎం విన్నవించినట్లు సమాచారం మా వద్ద లేదు, రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్రం. తమిళనాట 3 చోట్ల ఎంఐఎం పోటీ. చుండూరు వైఎస్ఆర్ ఆసరా సొమ్ము తమ ఖాతాలలో జమ కాలేదంటూ గుంటూరు జిల్లా చుండూరు మండలంలోని దుండుపాలానికి చెందిన 100 మంది మహిళలు సోమవారం రోడ్డెక్కారు. డిఎంకే కూటమిలో సిపిఎంకు 6 స్థానాలు. భవనంపై నుంచి పడి సిఐ మృతి. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల సర్దుబాటు. ఆర్టీసీ ఉద్యోగులకు గత డిసెంబర్ నుంచి జీవిత బీమా. డిజైన్ల కమిటీ చెప్పినట్లే పోలవరం నిర్మాణాలు. విదేశాలకు వెళ్లడానికి పాస్పోర్ట్ను రెన్యువల్ చేసుకోవడానికి అనుమతించాలంటూ జగన్ అక్రమస్తుల కేసులో నిందితుడైన రాంకీ గ్రూప్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి సిబిఐ కోర్టులో వేరువేరుగా పిటిషన్లు వేశారు. మహారాష్ట్రను వణికిస్తున్న వైరస్. 1 రోజే 11,000 కేసులు. హత్యాచార కేసులో మా వ్యాఖ్యలను వక్రీకరించారు. మహిళల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది, సుప్రీం. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం, 7 మృతి, 11వ అంతస్తులు మంటలు. భాజపా గూటికి 5 తృణమూల ఎమ్మెల్యేలు.
రాజధాని మహిళలపై దామనకాండ. పలువురు మహిళా రైతుల దుస్తులు తిరిగిపోయిన వైన్. సచివాలయం వైపు వెళ్తుండగా వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలపైన జులూం. సొమ్మసిల్లి పడిపోయిన పలువురు మహిళా రైతులు, కొంతమందికి గాయాలు. అన్యాయం చేయొద్దంటూ కన్నీటితో ఏడుకున్న రాజధాని మహిళా రైతు. మహిళలు అన్ని రంగాలలో రాణించడంతో పాటు వారి లక్ష్య సాధన దిశగా దూసుకుపోవాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. కాకినాడ బైపాస్ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి. సాగర్ మాల కింద ఏపీలో 92 ప్రాజెక్టులు. ఎన్నో ఉద్యమాలు, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం కానివ్వబోమని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన స్పష్టం చేశారు. పర్యావరణ నష్టంపై నివేదిక ఇవ్వండి ఎన్జీటీ. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విశాఖ కర్మాగార కార్మికులకు, ప్రజలకు మద్దతు తెలుపుతామని భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికారి ప్రతినిధి జగన్ వెల్లడి చేశారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు? తీదేను ప్రశ్నించిన హైకోర్టు. రౌడీ రాజ్యమా, ప్రజాస్వామ్యమా తేల్చుకోవాలి. అమరావతి ద్రోహి జగన్. మహిళా దినోత్సవం రోజు రాజధాని మహిళలపై దాడుల. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెదేప అధినేత చంద్రబాబు ధ్వజం. పుర ఎన్నికల్లో ప్రలోభాలను, అక్రమాలను అడ్డుకునేందుకు కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కోసం ఎస్సీసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆ మంత్రులు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. కోడలి, పేర్ని, ఆర్ల నానీలపై లోకేష్ ధ్వజం. గర్భిణీ పైన దాడి చేయించారు. వైకాపా మద్దతుదారుల కారణంగా గర్భస్రావం. తెదేప మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏఎస్ఐకి ఫిర్యాదు. ఎస్సీసీ యాప్పై వ్యాధుల్ని పరిష్కరించిన ధర్మశాసనం. నిబంధనల మేరకే నామినేషన్ల ఉపసంహరణ. చిత్తూరు వివాదంపై హైకోర్టుకు తెలిపిన ఎస్సీసీ. వేలూరు నగరపాలిక ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఏర్పాట్లు యథాతథంగా కొనసాగిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. వేలూరు నగరపాలిక ఎన్నికలపై స్టే. ఓటరు జాబితాలో తప్పులను, సరిదిద్దాలన్న ఆదేశాలను పాటించలేదు స్పష్టం చేసిన హైకోర్టు. ఈనాడు కడప పురపౌర ప్రచారం సమాప్తం. విద్యుత్ నియంత్రికలపై ప్రత్యేక దృష్టి. 60,000 పైబడిన వారికి కోవిడ్ టీకా. ప్రతిరోజు మహిళా దినోత్సవంగా భావించాలి. మైదుకూరు 2వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి ఆత్మహత్యా ప్రయత్నం. జిల్లాకు 1,631 టన్నుల యూరియా వచ్చింది. ఎన్నికలకు ప్రతిష్ట బందోబస్తు. జిల్లాలో బుధవారం జరిగే పుర ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పి అంబురాజన్ పేర్కొన్నారు. ఓటర్ కార్డు అందుబాటులో లేని ఓటర్లు ఏదైనా గుర్తింపు కార్డుతో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరికరణ్ సూచించారు. బోరుబావుల తవ్వకాలపై సర్వే వేగవంతం చేయాలి. జిల్లాలోని గండికోట ముంపు ప్రాంతంలో బాధితుల సమస్యలు పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ గౌతమి ఆదేశించారు. బద్వేల్ పుర ఎన్నికలలో అధికార పార్టీ ఎన్నికల రోజున ఎలాంటి ఆగడాలకు ప్రయత్నించినా అడ్డుకుంటామని తెదేప ఎన్నికల పరిశీలకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ర్యాండం వెంకటసుబ్బారెడ్డి నియోజకవర్గ బాధ్యుడు రాజశేఖర్ తెలిపారు. ప్రొదుటూరులోని వైఎస్ఆర్ కాలనీలో సోమవారం తెదేప వైకాపా నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. 12 మందిపై కేసు నమోదు. బద్వేల్ నెల్లూరు 67వ జాతీయ రహదారిపై ద్వారకానగర్ వద్ద సోమవారం మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో మద్దిలేటి చంటి అనే యువకుడు మృతి చెందాడు. జేఈఈ మెయిన్స్లో విద్యార్థి ప్రతిభ మైదుకూరు. జేఈఈ మెయిన్స్లో మైదుకూరుకు చెందిన హరిచరణ్ ప్రతిభను కనబరిచారు. ఈడబ్ల్యూఎస్ కోటా ఉమ్మడి రాష్ట్రాల జాబితాలో 99.99% మార్కులు సాధించి 2వ ర్యాంకు సాధించారు. రుదుటూర్ ఆర్టీసీలో మహిళా కండక్టర్ పురుషులతో ధీటుగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారని కడప రీజనల్ మేనేజర్ టి జితేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కాజీపేట మండలంలోని చిన్న కనుమల వద్ద సోమవారం 4 అరెస్టు చేసి 5 ఎర్రసందం దుండగులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అరుణ్ రెడ్డి తెలిపారు. బద్దేల్ పురపాలికలోని 21వ వార్డు తెలుగుగంగా కాలనీలో స్వతంత్ర అభ్యర్థులు తరపున ఓటర్లకు డబ్బు పంచుతుండగా పట్టణ ఎస్ఐ సురేష్ రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి దాడులు చేసి 2.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సిపిఎం పార్టీకి చెందిన వెంకటరమణ, బ్రహ్మంగారి మఠానికి చెందిన రమణారెడ్డితో పాటు మరో 3 ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. కొండాపురం స్థానిక కడప తాడిపత్రి ప్రధాన రహదారిలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో విద్యాఘాతకంతో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకు సంబంధించిన దస్తాలు పక్కాగా ఉండాలని ద్వాక్రా ఏపీడీ శివప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు. ముద్దనూరు అరుంధతి, స్నేహలత మహిళా పోలీస్ స్టేషన్లు ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేయాలని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుల్లయ్య డిమాండ్ చేశారు. జమ్మలమడుగు
గొడవలు అల్లర్లకు తావు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మైదుకూర్ పురపాలకులో గత 5 ఏళ్ల తెదేపా పాలనలో అభివృద్ధి జరగలేదన్నది వాస్తవమని ఉప ముఖ్యమంత్రి హంజాద్ బాషా తెలిపారు. బద్వేల్ పురపాలకలోని మురికివాడల్లో అభివృద్ధి జాడ కనిపించడం లేదు. పట్టణంలో 35 వార్డులు ఉన్నాయి. 52,908 మంది ఓటర్లు ఉన్నారు. లక్ష జనాభా ఉంది. అధికారులు 42 మురికివాడలను గుర్తించారు. అయినా వీటిలో అభివృద్ధి ఛాయలు కనిపించలేదు.